జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పరిపాలనని వదిలేసి తనని వ్యతిరేకించే పార్టీలు వ్యక్తుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలి ఏ విధంగా తనకున్న అధికారాన్ని వినియోగించాలనే దృక్పథంతోనే పరిపాలన కొనసాగుతా ఉంది దానికి పరాకాష్టే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మన ప్రాంతం వ్యాపారిక ప్రాంతం అయితే చదువుకున్న యువతి యువకులకి వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించాలి అనే దృక్పథంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం లక్షలాది మంది యువతకి నైపుణ్యాన్ని కల్పించే విధంగా చేయటం దాని ద్వారా కొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందిన పరిస్థితి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇచ్చిన యువతకి ఇచ్చిన బహుమానం ఏంటంటే గంజాయి లేకపోతే గుట్కాలు సింగిల్ నెంబర్ లాటరీలు తప్పితే యువతకి ప్రత్యేకించి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదనేది గుర్తుంచుకోవాలి గ్రామాల్లో అభివృద్ధి అనేది లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి దోపిడీ పాలన మాత్రమే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది మన ప్రాంతంలో జరుగుతూ ఉంది భూములు దోపిడీ కావచ్చు లేకపోతే గ్రావెల్ దోపిడీ కావచ్చు ఇసుక దోపిడీ కావచ్చు దోపిడీయే పరమావిధిగా పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి యొక్క నేతృత్వంలో